ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుత గాత్రాజకామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాగ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధియందు ప్రతి నిత్యము కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వమును ఎత్కించిత్ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పమును చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్వ్యశీతితమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరగేత్. ప్రతినిత్యము కూడా మనం మహాభారతంలో చెప్పబడినటువంటి అనేక ధర్మములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు తీర్థయాత్ర పర్వలో చెప్పబడినటువంటి 82వ అధ్యాయంలో చెబుతూ ఉన్నటువంటి ధర్మములను మనం తెలుసుకుంటూ ఉన్నాం. సహజంగా తీర్థయాత్ర అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఏదైనా సరే మనకు తెలిసి తెలియక ఒక క్షేత్రంలో మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది అన్యక్షేత్రే వినశ్యతి. ఒక మంచి క్షేత్రం, ఓ తిరుపతి క్షేత్రమో తిరుమల క్షేత్రమో లేదు ఇంకొక క్షేత్రానికి మనం వెళ్ళినట్లయితే మనము చేసుకున్నటువంటి పాపములు ఏదైతే ఉన్నాయో ఆ పాపములన్నీ కూడా కేవలము ఆ క్షేత్ర మాహాత్మ్యము వలన స్థాన బలం చేత మనం చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా పోతాయట. దానినే ప్రస్తుత లోకంలో మనకున్నటువంటి బాధలు కావచ్చు, మనకున్నటువంటి పీడ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేటటువంటి వారు ఎవరు అని అంటే కేవలము ఆ క్షేత్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ క్షేత్రాధిపతి. ఆ క్షేత్రాధిపతిని మనం దర్శనం చేసుకోవాలి అనంటే మొట్టమొదటగా తీర్థయాత్ర ప్రారంభించాలి.
అందులో భాగంగానే ఇక్కడ మహాభారత అంతర్గత తీర్థయాత్ర పర్వలో తీర్థయాత్ర చేసేటప్పుడు మనం ఏ విధమైనటువంటి సంయమనములను పాటించాలి అనేటటువంటి విషయాలను కూడా మనం ఇతపూర్వం తెలుసుకున్నాం. హస్త సంయమనం, పాద సంయమనం ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి తిరుమల క్షేత్రంలో ఉన్నాం. ఈ తిరుమల క్షేత్రం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేటటువంటి దాన్ని ఒక్కదానిని చిన్న ఉదాహరణగా మనం చెప్పబడినటువంటి ఫలాన్ని తెలుసుకొని యథావిధిగా మనం 82వ తీర్థయాత్ర అధ్యయనాన్ని మనం పారాయణం చేసుకుందాం. అక్కడ చెబుతూ ఉన్నారు, వెంకటాచల యాత్రాయాం పాదమేకం మునీశ్వరాః బ్రహ్మహత్యాది పాపఘ్నం సంసారారణవతారకం. వెంకటాచల యాత్రాయాం, మనము ఒక తిరుమల క్షేత్రానికి మనం యాత్ర చెయ్యాలి అని సంకల్పించినప్పుడు తన్నిమిత్తమై మనం ఒక్క పాదం వేసినప్పటికీ కూడా, అంటే తిరుమల క్షేత్రానికి పూర్తిగా రాకపోయినా తిరుమల క్షేత్ర నిమిత్తమై మనము బయలుదేరడానికి ఉపక్రమించినప్పటికీ కూడా వాడికి ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుంది అనంటే బ్రహ్మహత్యాది పాపఘ్నం. బ్రహ్మహత్య మొదలుకొని ఉన్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. పాపఘ్నం, ఆ ఉపక్రమణం ఏదైతే ఉందో, తీర్థయాత్ర ఉపక్రమణం ఏదైతే ఉందో దాని ద్వారానే వీడు పాపరహితుడవుతాడు. ఇంకా ఏ విధమైనటువంటి ఫలాన్ని పొందుతారు అనంటే సంసారారణవ తారకం. అర్ణవం అంటే సముద్రం, సంసారం అనేటటువంటి ఒకనొక మహాసముద్రం నుండి వాడు విడవబడతాడు. అంటే వాడికి ఉన్నటువంటి కష్టములన్నిటినీ కూడా వాడు కడతేర్చుకుంటాడు అని దాని యొక్క తాత్పర్యం. అంతటి విశిష్టమైనటువంటి క్షేత్రంలో మనం ప్రతి నిత్యము కూడా చక్కగా మనం పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో కూడా ఈ తీర్థయాత్ర మహాత్మ్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకు తీర్థయాత్ర చెయ్యాలి అనంటే చెబుతూ ఉన్నారు, ప్రదక్షిణా యః కురుతే పృథివీం తీర్థతత్పరః కిం ఫలం తస్య కార్స్నేన తద్భవాన్ వక్తుమర్హతి. నీవు ఒక్కసారిగా భూమినంతా కూడా ప్రదక్షిణం చేస్తే నీకు ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుతావో ఆ ఫలం అనేటటువంటిది కేవలము తీర్థయాత్ర ద్వారా మనకు కలుగుతుంది అని అనేక స్మృతులు మనకు చెబుతూ ఉన్నాయి. అంతటి విశేషమైనటువంటి వాటిలో చక్కగా మనం ఈరోజు తిరుమల క్షేత్రం నుండి మహాభారత అంతర్గత వనపర్వంలో 82వ అధ్యాయాన్ని మనం పారాయణం చేసుకుంటూ ఉన్నాం. ఈ పారాయణానికి కూడా ఒక ఫలం చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, పఠన మాత్రేన వై ముక్తి. కేవలము ఇందులో చెప్పబడినటువంటి శ్లోకములు కావచ్చు, లేదు తాత్పర్యం కావచ్చు, వాటిని గ్రహించిన ఆ అధ్యాయంలో చెప్పబడినటువంటి శ్లోకములను చక్కగా నీవు పారాయణం చేసినా, అధ్యయనం చేసినా, లేదు తత్ఫలాన్ని నువ్వు చక్కగా శ్రవణం చేసినా వారికి ఖచ్చితంగా ముక్తి కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు అనేటటువంటి విషయాలను చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. అంతటి విశేషమైనటువంటి పర్వను మనం ఈరోజు ఆచార్యుల వారి ద్వారా యథాసమయంగా మనం పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ ద్వ్యశీతితమోధ్యాయ అథ ద్వ్యశీతితమోధ్యాయ పులస్త్య ఉవాచ పులస్త్య ఉవాచ అనేన తవ ధర్మజ్ఞ అనేన తవ ధర్మజ్ఞ ప్రశ్రజేణ దమేన చ ప్రశ్రజేణ దమేన చ సత్యేన చ మహాభాగ సత్యేన చ మహాభాగ తుష్టోస్మి తవ సువ్రత తుష్టోస్మి తవ సువ్రత యస్యేదృశస్తే ధర్మోయం యస్యేదృశస్తే ధర్మోయం పితృభక్త్యాశ్రితో నఘ పితృభక్త్యాశ్రితో నఘ తేన పశ్యసి మాం పుత్ర తేన పశ్యసి మాం పుత్ర ప్రీతిశ్చ పరమాత్వయీ ప్రీతిశ్చ పరమాత్వయీ అమోఘదర్శి భీష్మాహం అమోఘదర్శి భీష్మాహం బ్రూహి కిం కరవాణి తే బ్రూహి కిం కర
కరవాణితే యద్వక్ష్యసి గురుశ్రేష్ఠ యద్వక్ష్యసి గురుశ్రేష్ఠ తస్య దాతాస్మితే నఘ తస్య దాతాస్మితే నఘ భీష్మ ఉవాచ భీష్మ ఉవాచ ప్రీతే త్వయి మహాభాగా ప్రీతే త్వయి మహాభాగా సర్వలోకాభిపూజితే సర్వలోకాభిపూజితే కృతమేతావతా మన్యే కృతమేతావతా మన్యే యదహం దృష్టవాన్ ప్రభుం యదహం దృష్టవాన్ ప్రభుం యది త్వహమనుగ్రాహ్యః యది త్వహమనుగ్రాహ్యః తవ ధర్మభృతాం వరా తవ ధర్మభృతాం వరా సందేహం తే ప్రవక్ష్యామి సందేహం తే ప్రవక్ష్యామి తన్మే త్వం చేత్తుమర్హసి తన్మే త్వం చేత్తుమర్హసి అస్తి మే హృదయే కశ్చిత్ అస్తి మే హృదయే కశ్చిత్ తీర్థేభ్యో ధర్మ సంశయ తీర్థేభ్యో ధర్మ సంశయ తమహం శ్రోతుమిచ్ఛామి తమహం శ్రోతుమిచ్ఛామి తద్భవాన్ వక్తుమర్హతి తద్భవాన్ వక్తుమర్హతి ప్రదక్షిణాయం పృథివీం ప్రదక్షిణాయం పృథివీం కరోత్యమరసన్నిభా కరోత్యమరసన్నిభా కిం ఫలం తస్య విప్రర్షే కిం ఫలం తస్య విప్రర్షే తన్మే బ్రూహి సునిశ్చితం తన్మే బ్రూహి సునిశ్చితం పులస్త్య ఉవాచ పులస్త్య ఉవాచ హంతతే కథయిష్యామి హంతతే కథయిష్యామి యదృశీణాం పరాయణం యదృశీణాం పరాయణం తదేకాగ్రమణాః పుత్ర తదేకాగ్రమణాః పుత్ర శృణు తీర్థేషు యత్ఫలం శృణు తీర్థేషు యత్ఫలం యస్య హస్తౌ చ పాదౌ చ యస్య హస్త పాదౌ చ మనశ్చైవ సుసంతయతం మనశ్చైవ సుసంయతం విద్యా తపశ్చ కీర్తిశ్చ విద్యా తపశ్చ కీర్తిశ్చ తీర్థ ఫలమశ్నుతే తీర్థ ఫలమశ్నుతే ప్రతిగ్రహాదపావృత్తః ప్రతిగ్రహాదపావృత్తః సంతుష్టో యేన కేనచిత్ సంతుష్టో యేన కేనచిత్ అహంకార నివృత్తశ్చ అహంకార నివృత్తశ్చ తీర్థ ఫలమశ్నుతే తీర్థ ఫలమశ్నుతే అకల్కకో నిరారంభః అకల్కకో నిరారంభః లఘ్వాహారో జితేంద్రియః లఘ్వాహారో జితేంద్రియః విముక్తః సర్వ పాపేభ్యః విముక్తః సర్వ పాపేభ్యః తీర్థ ఫలమశ్నుతే తీర్థ ఫలమశ్నుతే అక్రోధనశ్చ రాజేంద్ర అక్రోధనశ్చ రాజేంద్ర సత్యశీలో దృఢౌ వ్రతః సత్యశీలో దృఢౌ వ్రతః ఆత్మోపమశ్చ భూతేషు ఆత్మోపమశ్చ భూతేషు సతీర్థ ఫలమశ్నుతే సతీర్థ ఫలమశ్నుతే ఋషిభిః క్రతవః ప్రోక్తః ఋషిభిః క్రతవః ప్రోక్తః దేవేష్విహ యథాక్రమం దేవేష్విహ యథాక్రమం ఫలం చైవ యథా తథ్యం ఫలం చైవ యథా తథ్యం ప్రేత్య చేహ చ సర్వశః ప్రేత్య చేహ చ సర్వశః నతే శక్యా దరిద్రేణ నతే శక్యా దరిద్రేణ యజ్ఞాః ప్రాప్తుం మహీపతే యజ్ఞాః ప్రాప్తుం మహీపతే బహుపకరణా యజ్ఞాః బహుపకరణా యజ్ఞాః నానా సంభార విస్తరాః నానా సంభార విస్తరాః ప్రాప్యంతే పార్థివైరేతైః ప్రాప్యంతే పార్థివైరేతే సమృద్ధైర్వానరైః క్వచిత్ సమృద్ధైర్వానరైః క్వచిత్ నార్థన్యూనైర్నావగణైః నార్థన్యూనైర్నావగణైః ఏకాత్మభిరసాధనైః ఏకాత్మభిరసాధనైః యోదరిద్రైరపి విధిః యోదరిద్రైరపి విధిః శక్యః ప్రాప్తుం నరేశ్వరా శక్యః ప్రాప్తుం నరేశ్వరా తుల్యో యజ్ఞఫలైః పుణ్యైః తుల్యో యజ్ఞఫలైః పుణ్యైః తన్నిబోధయుధాంబరా తన్నిబోధయుధాంబరా ఋషీణాం పరమం గుహ్యం ఋషీణాం పరమం గుహ్యం ఇదం భరత సత్తమ ఇదం భరత సత్తమ తీర్థ
తీర్థాభిగమనం పుణ్యం, తీర్థాభిగమనం పుణ్యం, యజ్ఞైరపి విశిష్యతే, యజ్ఞైరపి విశిష్యతే, అనుపోష్యత్రిరాత్రాణి, అనుపోష్యత్రిరాత్రాణి, తీర్థాన్యనభిగమ్య చ, తీర్థాన్యనభిగమ్య చ, అదత్వా కాంచనం గాశ్చ, అదత్వా కాంచనం గాశ్చ, దరిద్రో నామ జాయతే, దరిద్రో నామ జాయతే, అగ్నిష్టోమాదిభిర్యజ్ఞైః, అగ్నిష్టోమాదిభిర్యజ్ఞైః, ఇష్ట్వా విపుల దక్షిణైః, నతత్ఫలమవాప్నోతి, తీర్థాభిగమనేన యత్, త్రిలోకే దేవదేవస్య, తీర్థం త్రైలోక్య విశ్రుతం, పుష్కరం నామ విఖ్యాతం, మహాభాగస్సమావిశేత్, దశకోటి సహస్రాణి తీర్థానాం వై మహామతే, తీర్థానాం వై మహామతే, సాన్నిధ్యం పుష్కరే యేషా, సాన్నిధ్యం పుష్కరే యేషా, త్రిసంధ్యం కురు నందన, త్రిసంధ్యం కురు నందన, ఆదిత్యావసవో రుద్రా, ఆదిత్యావసవో రుద్రా, సాధ్యాశ్చ సమరుద్గణా, సాధ్యాశ్చ సమరుద్గణా, గంధర్వాప్సరసశ్చైవ, గంధర్వాప్సరసశ్చైవ, నిత్యం సన్నిహితా విభో, యత్ర దేవాస్తపస్తప్త్వా, యత్ర దేవాస్తపస్తప్త్వా, దైత్యా బ్రహ్మర్షయస్తథా, దైత్యా బ్రహ్మర్షయస్తథా, దివ్య యోగా మహారాజా, పుణ్యేన మహతాన్వితాః, పుణ్యేన మహతాన్వితాః, మనసాప్యభికామస్య, పుష్కరాణి మనస్వినః, పూయంతే సర్వ పాపాని, నాకపృష్ఠే చ పూజ్యతే, తస్మిన్ స్తీర్థే మహారాజా, నిత్యమేవ పితామహః, ఉవాస పరమప్రీతః, భగవాన్ కమలాసనః, పుష్కరేషు మహాభాగా, దేవాః సర్షిగణాః పురా, సిద్ధిం సమభి సంప్రాప్తాః, పుణ్యేన మహతాన్వితాః, తత్రాభిషేకం యః కుర్యాత్, పితృదేవార్చనే రతః, అశ్వమేధాద్దశగుణం, ఫలం ప్రాహుర్మనీషిణః, అప్యేకం భోజయేద్ విప్రం, పుష్కరారణ్యమాశ్రితః, ఏనాసౌ కర్మణా భీష్మ, ప్రేత్య చేహ చ మోదతే, శాకైర్మూలైః ఫలైర్వాపి, యేన వర్తయతే స్వయం, తద్వై దద్యాత్ బ్రాహ్మణాయ, శ్రద్ధావాననసూయకః, తేనైవ ప్రాప్నుయాత్ ప్రాజ్ఞః, హయమేధ ఫలం నరః, బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః, బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః, శూద్రా వా రాజసత్తమా, నవై యోనౌ ప్రజాయంతే, నాతాస్తీర్థ
తీర్థే మహాత్మనః స్నాతాస్తీర్థే మహాత్మనః కార్తికీంతు విశేషేణ యోభి గచ్చతి పుష్కరం ప్రాప్నుయాత్ స నరో లోకాన్ బ్రహ్మణః సదనే క్షయా సాయం ప్రాతస్మరేద్యస్తు పుష్కరాణి కృతాంజలిః ఉపస్పృష్టం భవేత్ సర్వతీర్థేషు భారత జన్మ ప్రభృతి యత్ పాపం స్త్రియా వా పురుషస్స వా పురుషేణ వా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి యథా సురాణాం సర్వేషాం ఆదిస్తు మధుసూదనః తథైవ పుష్కర ఉష్ట్వాద్వాదశ వర్షాణి పుష్కరే నియత శుచిః ఋతూన్ సర్వానవాప్నోతి బ్రహ్మలోకం సగచ్చతి యస్తు వర్షశతం పూర్ణం అగ్నిహోత్రముపాసతే కార్తికీం వా వసేదేకాం పుష్కరే సమమేవ తత్ శృంగాని శుభ్రాణి త్రీణి ప్రస్రవణాని చ పుష్కరాణ్యాది సిద్ధాని నవిద్మస్తత్ర కారణం దుష్కరం పుష్కరే గంతుం దుష్కరం పుష్కరే తపః దుష్కరం పుష్కరే దానం వస్తుం చైవ సుదుష్కరం ఉష్యద్వాదశ రాత్రంతు నియతో నియతాశనః ప్రదక్షిణముపావృత్య జంబూమార్గం సమావిశేత్ జంబూమార్గం సమావిశ్య దేవర్షి పితృసేవితం అశ్వమేధమవాప్నోతి సర్వకామసమన్వితః పత్రోష్యరజనీః పంచ ఊతాత్మా జాయతే నరః నదుర్గతిమవాప్నోతి సిద్ధిం ప్రాప్నోతి చోత్తమా జంబూమార్గాదుపావృత్య గచ్చేత్తందులికాశ్రమం నదుర్గతిమవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్చతి అగస్త్యం సరమాసాద్య పితృదేవార్చనే రతః త్రిరాత్రోపోషితో రాజన్ అగ్నిష్టోమ ఫలం లభేత్ శాకవృత్తిః ఫలైర్వాపి
ఆపి కౌమారం విందతే పరం కౌమారం విందతే పరం కన్వాశ్రమం తథో గచ్చేత్ కన్వాశ్రమం తథో గచ్చేత్ శ్రీజుష్టం లోక పూజితం శ్రీజుష్టం లోక పూజితం ధర్మారణ్యం హి తత్పుణ్యం ధర్మారణ్యం హి తత్పుణ్యం ఆద్యం చ భరతర్షభా ఆద్యం చ భరతర్షభా యత్ర ప్రవిష్టమాత్రో వై యత్ర ప్రవిష్టమాత్రో వై సర్వ పాపైః ప్రముచ్యతే సర్వ పాపైః ప్రముచ్యతే అర్చయిత్వా పితృన్ దేవాన్ అర్చయిత్వా పితృన్ దేవాన్ నియతో నియతాశనః నియతో నియతాశనః సర్వకామ సమృద్ధ్యస్య సర్వకామ సమృద్ధ్యస్య యజ్ఞస్య ఫలమశ్నుతే యజ్ఞస్య ఫలమశ్నుతే ప్రదక్షిణం తతః కృత్వా ప్రదక్షిణం తతః కృత్వా యయాతి పతనం వ్రజేత్ యయాతి పతనం వ్రజేత్ హయమేధస్య యజ్ఞస్య హయమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి తత్ర వై ఫలం ప్రాప్నోతి తత్ర వై మహాకాలం తతో గచ్చేత్ మహాకాలం తతో గచ్చేత్ నియతో నియతాశనః నియతో నియతాశనః కోటి తీర్థముపస్పృశ్య కోటి తీర్థముపస్పృశ్య హయమేధ ఫలం లభేత్ హయమేధ ఫలం లభేత్ తతో గచ్చేత ధర్మజ్ఞః తతో గచ్చేత ధర్మజ్ఞః స్థానోస్తీర్థముపాపతేః స్థానోస్తీర్థముపాపతేః నామ్నా భద్రవటం నామ నామ్నా భద్రవటం నామ త్రిషు లోకేషు విశ్రుతం త్రిషు లోకేషు విశ్రుతం తత్రాభిగమ్య చేశానం తత్రాభిగమ్య చేశానం గోసహస్రఫలం లభేత్ గోసహస్రఫలం లభేత్ మహాదేవ ప్రసాదాచ్చ మహాదేవ ప్రసాదాచ్చ గణపత్యం చ విందతి గణపత్యం చ విందతి సమృద్ధమనసపత్నంచ సమృద్ధమనసపత్నంచ శ్రియాయుక్తం నరోత్తమః శ్రియాయుక్తం నరోత్తమః నర్మదాంతు సమాసాద్య నర్మదాంతు సమాసాద్య నదీం త్రైలోక్య విశ్రుతా నదీం త్రైలోక్య విశ్రుతా తర్పయిత్వా పితృన్ దేవాన్ తర్పయిత్వా పితృన్ దేవాన్ అగ్నిష్టోమ ఫలం లభేత్ అగ్నిష్టోమ ఫలం లభేత్ దక్షిణం సింధుమాసాద్య దక్షిణం సింధుమాసాద్య బ్రహ్మచారీ జితేంద్రియః బ్రహ్మచారీ జితేంద్రియః అగ్నిష్టోమమవాప్నోతి అగ్నిష్టోమమవాప్నోతి విమానం చాధిరోహతి విమానం చాధిరోహతి శర్మణ్వతీం సమాసాద్య శర్మణ్వతీం సమాసాద్య నియతో నియతాశనః నియతో నియతాశనః రంతి దేవాభ్యనుజ్ఞాతం రంతి దేవాభ్యనుజ్ఞాతం అగ్నిష్టోమ ఫలం లభేత్ అగ్నిష్టోమ ఫలం లభేత్ తతో గచ్ఛేత ధర్మజ్ఞ తతో గచ్ఛేత ధర్మజ్ఞ హిమవత్సుతమర్బుదం హిమవత్సుతమర్బుదం పృథివ్యాం యత్ర వైచిద్రం పృథివ్యాం యత్ర వైచిద్రం పూర్వమాసీద్యుధిష్ఠిరా పూర్వమాసీద్యుధిష్ఠిరా తత్రాశ్రమోపశిష్ఠస్య తత్రాశ్రమోపశిష్ఠస్య త్రిషు లోకేషు విశ్రుతః త్రిషు లోకేషు విశ్రుతః తత్రోష్య రజనీమేకాం తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్ గోసహస్రఫలం లభేత్ పింగతీర్థముపస్పృశ్య పింగతీర్థముపస్పృశ్య బ్రహ్మచారీ జితేంద్రియః బ్రహ్మచారీ జితేంద్రియః కపిలానాం నరశ్రేష్ఠ కపిలానాం నరశ్రేష్ఠ శతస్య ఫలమశ్నుతే శతస్య ఫలమశ్నుతే తతో గచ్చేత రాజేంద్ర తతో గచ్చేత రాజేంద్ర ప్రభాసం తీర్థముత్తమం ప్రభాసం తీర్థముత్తమం తత్ర సన్నిహితో నిత్యం తత్ర సన్నిహితో నిత్యం స్వయమేవ హుతాశనః స్వయమేవ హుతాశనః దేవతానాం ముఖం వీరా దేవతానాం ముఖం వీరా జ్వలలో జ్వలనో నిలసారథిః జ్వలనో నిలసారథిః తస్మిం
తీర్థే నరస్నాత్వా తస్మిన్ తీర్థే నరస్నాత్వా శృతిః ప్రయతమానసః శృతిః ప్రయతమానసః అగ్నిష్టోమాతి రాత్రాభ్యాం అగ్నిష్టోమాతి రాత్రాభ్యాం ఫలం ప్రాప్నోతి మానవః ఫలం ప్రాప్నోతి మానవః తతో గత్వా సరస్వత్యాః తతో గత్వా సరస్వత్యాః సాగరస్య చ సంగమే సాగరస్య చ సంగమే గోసహస్రఫలం తస్యా గోసహస్రఫలం తస్యా స్వర్గలోకం చ విందతి స్వర్గలోకం చ విందతి ప్రభయాదీప్యతే నిత్యం ప్రభయాదీప్యతే నిత్యం అగ్నివద్ భరతర్షభా అగ్నివద్ భరతర్షభా తీర్థే సలిల రాజస్యా తీర్థే సలిల రాజస్యా నాత్వా ప్రయతమానసః నాత్వా ప్రయతమానసః త్రిరాత్రముషితస్నాతః త్రిరాత్రముషితస్నాతః తర్పయేత్ పితృదేవతాః తర్పయేత్ పితృదేవతాః ప్రభాసతే యథా సోమః ప్రభాసతే యథా సోమః సోష్వమేధం చ విందతి సోష్వమేధం చ విందతి వరదానం తతో గచ్ఛేత్ వరదానం తతో గచ్ఛేత్ తీర్థం భరత సత్తమా తీర్థం భరత సత్తమా విష్ణోర్దుర్వాససాయత్ర వరో దత్తో యుధిష్ఠిరా వరో దత్తో యుధిష్ఠిరా వరదానే సరస్నాత్వా వరదానేన రస్నాత్వా గోసహస్రఫలం లభేత్ గోసహస్రఫలం లభేత్ చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం పారాయణం చేసుకున్నాం. ఏదైనాను కూడా మనం తీర్థయాత్ర ఫలాన్ని మనం పొందాలి అనంటే ఒక్క శ్లోకంలో ఇక్కడ చెప్పారు. ఏమని అనంటే అర్చయిత్వా పితృందేవాన్ నియతో నిగతాశన సర్వకామ సమృద్ధస్య యజ్ఞస్య ఫలమశ్నుతే అని చెప్పడం జరిగింది. మనం ఒక క్షేత్రానికి మనం వెళ్ళాము అనంటే అక్కడ ప్రశస్తం ఏమిటి అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఉదాహరణకి మనం తిరుమల క్షేత్రానికి మనం వచ్చాము అనంటే వరాహస్వామి దర్శనం చేయడం, అదేవిధంగా మొట్టమొదటిగా ముండనం చేసుకోవడం అంటే వపనం అనేటటువంటిది క్షురకర్మ అనేటటువంటిది చేసుకోవటం, వరాహస్వామి దర్శనం చేసుకోవటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, కింద ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి యొక్క దర్శనం చేసుకోవటం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జాబాలి తీర్థం మొదలగు తీర్థ దర్శనమంతా కూడా మనం చేసుకున్నట్లయితే ఈ తిరుమల తిరుపతి యాత్ర అనేటటువంటిది సఫలమవుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఆ విధంగా చేస్తే సరిపోతుందా, ఇక ఏ తీర్థంలోనైనా మనం ఇలాగే చేయవచ్చా అనంటే, సహజంగా ఒక తీర్థయాత్రకు మనం ఉపక్రమించినప్పుడు ఆ తీర్థానికి మనం గమ్యానికి చేరినప్పుడు అక్కడ మనం ఏం చేయాలి అంటే సామాన్యమైనటువంటి ధర్మం చెబుతూ ఉన్నారు. అక్కడ మనం ఆ తీర్థము యందు మన పితృదేవతలను ఉద్దేశించి తిలతర్పణాదులను శ్రాద్ధాదులను యథావిధిగా చేయటం, అక్కడ అధిష్టానమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతను అర్చించడం, దాన ధర్మములను చేయటం, తద్వారా వీడు ఏ ఫలాన్ని పొందుతాడు అనంటే సర్వకామ సమృద్ధస్య యజ్ఞస్య ఫలమశ్నుతే అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి అవశ్యం ఒక యజ్ఞం చేస్తే ఏ ఫలాన్నైతే పొందుతారో ఆ ఫలాన్ని ఖచ్చితంగా వాడు పొందుతాడు. సహజంగా యజ్ఞం చేస్తే ఏ ఫలం పొందుతాము అనంటే సర్వకామ సమృద్ధి కలుగుతుంది అన్నదే అక్కడ యొక్క తాత్పర్యం. అంటే మనకి ఏ కోరిక కావాలో, ఏ కోరిక తీరాలో ఆ కోరిక అనేటటువంటిది తీరుతుంది, మనకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి యజ్ఞం అనేటటువంటిది ఆచరించాలి. అలా యజ్ఞాన్ని మనం ఆచరించడానికి అశక్యమైనప్పుడు ఈ తీర్థయాత్రను మనం సేవించాలి. అది ఏ తీర్థ అభిగమనమైనా ఏ తీర్థ ఉపక్రమణమైనా మనం చేయవచ్చు. ఆ తీర్థయాత్ర చేయడం వలన కలిగేటటువంటి ఫలాన్ని ఒక్క మాటలో మహర్షుల వారు మనకు అందించారు. అంతటి విశేషమైనటువంటి తీర్థయాత్ర పర్వణ మనం చక్కగా అధ్యయనం చేసుకున్నాం. ఇక
కలౌ సంకీర్తగేత్ విష్ణుం అని అన్నట్లుగా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనం తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కె సుబ్రహ్మణ్యం గారు వారి బృందమంతా కూడా సంసిద్ధులై ఉన్నారు. మనం చక్కగా గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద భరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద
సాల గ్రామ ధర గోవింద సహస్రనామా గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద అంజనాంబర ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులరంజన గోవింద గోవింద హరి గోవింద గోకులరంజన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచ ధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కసలవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్జిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద త్రిపుం రూప గోవింద శివకేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీర జనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యావతార గోవింద ఏడుకొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద 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 అపదపురవాడ రాఘవపురవాడ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తన మనం చేసుకున్నాం. ఇక పారాయణంలో భాగంగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమాప్రార్థన
యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షణం యథాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాలేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. కరోమి యత్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధవే నిధవేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.